జానపద బ్రహ్మ మధుబాబు గారి అద్భుత సృష్టి చతుర్నేత్రుడు 46వ భాగం. చండాటహాసినికి పడుచులందరినీ బలిచ్చేస్తాను అని అనుకుంటూ పడుచులున్న మందిరం కేసి త్వర త్వరగా పరిగెత్తబోయాడు శంభూకుడు. పటపటమని శబ్దాలొస్తుండగా బంధించి ఉంచిన గొలుసులన్నింటినీ తెంపేశాడు మహాకాయుడు. గుండెల మీదికి పరుచుకునేంత ఒత్తుగా పెరిగిన గెడ్డాన్ని దువ్వుకుంటూ బయటకొస్తూ శంభూకుడిని చూశాడు. అదిరిపడి ఇంకో పక్కకు పరిగెత్తబోయాడు శంభూకుడు. అతన్ని అమాంతంగా పట్టుకొని అలవోకగా గాలిలోకెత్తి అవతలికి విసిరేశాడు మహాకాయుడు. ఆ తరువాత అతను ఏమైపోయాడో చూడలేదు. మదగజం మాదిరి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లిపోయాడతను. సాహితి, సాహితి, కళ్ళు తెరు, త్వరగా, త్వరగా! విపరీతమైన ఆందోళనతో కంపించిపోతూ సాహితి భుజాలు పట్టుకుని గట్టిగా కదిలించింది విరజ. కళ్ళు తెరిచింది సాహితి. ఒక్క క్షణంపాటు తనెక్కడ ఉన్నదో తెలియక అయోమయంగా చూసింది. నేల కంపించింది. మళ్ళీ ఇంకోసారి కంపిస్తే ఈ మందిరం నేల కూలిపోవచ్చు. మనం పారిపోవాలి, భయం నిండిన కంఠంతో చెప్పింది విరజ. మనమెక్కడున్నాం? అడిగింది సాహితి. నాకు తెలీదు, ఆ గుడి దగ్గర గొడవ జరిగినంత వరకు గుర్తుంది. కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ఉన్నాం అంటూ సాహితి చెయ్యి పట్టుకుని రాతి మంచం మీద నుంచి దిగటంలో సహాయం చేసింది విరజ. ఇద్దరూ మందిర ద్వారం దగ్గరికి వచ్చారు. సరిగ్గా అప్పుడే వారిని అక్కడికి తీసుకువచ్చిన వజ్రాలలోయ శంభూకుడి పరివారం అటుగా వచ్చింది. బందీలకు తెలివొచ్చింది, వెంటనే శంభూకుల వారికి తెలియజేయాలి అని అనుకుంటూ చండాటహాసిని విగ్రహం ఉన్న మందిరం కేసి పరిగెత్తారు వాళ్ళు. శంభూకుడంటే ఎవరు నీకేమైనా తెలుసా? విరజని అడిగింది సాహితి. పేరు తెలియదు, కానీ ఇదేదో వజ్రాలలోయ మాదిరిగా ఉంది. ఇక్కడి దేవతకి మనల్ని బలివ్వటానికి పంపిస్తున్నట్టుగా కొలను దగ్గర ఉన్న రాక్షసి దేవత చెప్పింది. మర్చిపోయావా? అన్నది విరజ. మర్చిపోలేదు సాహితి. ఆ మాటల్ని విన్న వెంటనే, అయితే ఆలస్యం దేనికి, పలాయన మంత్రాన్ని పఠిద్దాం అంటూ బయటకు వచ్చేసింది మందిరంలోనించి. శంభూకుడి పరివారం వెళ్లిన దిశలోకి పోలేదు ఇద్దరు. వాళ్ళు వచ్చిన దారిలోకి పరుగుతీశారు. రకరకాల మందిరాలు కనిపించాయి వారికి. ఒక మందిరంలో శుభ్రపరిచి నీడలో ఆరవేసి ఉన్న ఆడవారి దుస్తులు కూడా కనిపించాయి. అలవాటు లేని ఈ మగవేషాలతో అటుఇటు తిరగటం చాలా చికాకుగా ఉన్నది అంటూ ఆ మందిరంలోకి అడుగుపెట్టింది సాహితి. పదే పది క్షణికాల్లో తిరిగి యథారూపాల్లోకి వచ్చేశారు వారిద్దరు. అంతవరకు ధరించిన దుస్తుల్ని ఉండలుగా చుట్టి అవతలకు విసురుతూ ఆ మందిరం వెనుక భాగంలో ఉన్న ఇంకో ద్వారంలో నుంచి విశాలమైన ఉద్యానవనంలోకి అడుగుపెట్టారు. బ్రహ్మాండమైన లోయలో ఉన్నది ఆ తోట. చుట్టూ ఎత్తైన కొండలు, సూర్యకాంతి పడి మెరిసిపోతున్నాయి కొండలమీది బండరాళ్ళు. నిజంగా ఇది వజ్రాలలోయే. ఆ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు, విలువగల వజ్రాలు అన్నది విరజ. ఇప్పుడు మనకి వాటితో అవసరం లేదు, ఇక్కడి నుంచి బయటికి పోయే మార్గాన్ని వెతకాలి అంటూ ముందు వైపున్న ప్రదేశాలకు దారితీసింది సాహితి. ఉద్యానవనానికి కొంచెం ఆవలగా కనిపించాయి వారికి కొండల్లో తొలవబడి ఉన్న రాతి గుహలు. ఆ గుహల ముందున్న భూమిని తవ్వి రకరకాల ఫలవృక్షాలను పంటను సాగు చేస్తూ కనిపించారు ఎంతోమంది స్త్రీలు. పరుగు పరుగున వచ్చిన యువతీమణుల్ని చూడగానే భయంతో కంపించిపోతూ చేస్తున్న పనుల్ని వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఆగండి, దయచేసి ఆగండి, మేం మీకు అపకారులం కాదు, మీలాగా నిస్సహాయులమే అంటూ వారించి వారిని పారిపోకుండా ఆపింది విరజ. మీరెవరు, ఇక్కడెందుకున్నారు, ఇక్కడి నుంచి బయటికి పోవటం ఎలా అడిగింది సాహితి. వాళ్ళొదిలి వచ్చిన మందిరాల వైపుకు చూస్తూ మరింతగా భయపడిపోతున్నట్టు చేతుల్లో ముఖాలు దాచుకున్నారు పంటలను సాగు చేస్తున్న ఆ స్త్రీలు. లేవండి దేవరా, లేచి నిలబడి మా మాటలు వినిపించుకోండి అంటూ తన పరివారంలో ఒక పడుచు గట్టిగా అరిచేసరికి తెలివొచ్చింది శంభూకుడికి. నాకేమైంది, ఎందుకిలా పడిపోయాను అని అడుగుతూ లేచి నిలబడుతూ ఉండగా గుర్తుకు వచ్చింది అతనికి జరిగిందేమిటో. త్వరపడాలి,
ఆలస్యం చేస్తే నా జీవితాశయం నా చేతికి అందకుండా పోతుంది అంటూ వేదిక మీద ఉన్న శంఖాన్ని అందుకొని ఊదటం మొదలుపెట్టాడు. కర్ణ కఠోరంగా వినరావటం మొదలుపెట్టిందా వికృత శబ్దం. వెనువెంటనే అతని ఎదుట ప్రత్యక్షమయ్యాయి కొన్ని విచిత్రమైన ఆకారాలు. పక్షి రెక్కలు, మనిషి శరీరం, ఎలుగుబంటి శరీరం కలిగి ఉన్నాయవి. కత్తుల మాదిరి పెరిగి ఉన్నాయి చేతి వేళ్లకున్న గోళ్లు. వెళ్ళండి, బంధనాల నుంచి బయటపడిన మహాకాయుడిని నాశనం చేయండి. శంఖాన్ని ఊదటాన్ని ఆపి ఆజ్ఞ ఇచ్చాడు శంభోకుడు. తీసుకురండి, బలిపడుచులందరినీ తీసుకురండి అని పరివారానికి చెప్పాడు. చంపుడు పౌర్ణం ఇంకా రాలేదు కదా. సందేహాన్ని వెలువరించింది అతన్ని మైకం నుంచి లేపిన యువతి. అంతవరకు ఆగే వ్యవధి లేదు. కేసుని ఏమైపోయిందో తెలియటం లేదు. మీరు నేను చెప్పినట్టు చేయండి అంటూ చండాట హాసిని విగ్రహం దగ్గర నిలబడి మంత్రపఠనం మొదలుపెట్టాడు శంభోకుడు. అడిగిన మాటకి సమాధానం చెప్పకుండా ముఖాలు చాటు చేసుకుంటున్నారు వాళ్ళు. కారణమేమిటై ఉంటుంది అంటూ తాము వదిలి వచ్చిన మందిరాలకేసి చూసి అదిరిపడింది విరజ. గుంపులు గుంపులుగా ఆ మందిరాల్లో నుంచి బయటకు వస్తున్నాయి పిశాచాల మాదిరి చిత్ర విచిత్రమైన ఆకారాలు. చూస్తుండగానే వచ్చి సాహితి మీద కలబడింది వాటిలో ఒకటి. విరజను పట్టుకోబోయింది మరొకటి. తప్పించుకోవటానికి అవకాశం లేదని అర్థమైపోగానే తనకు తెలియకుండానే, అన్నా ఎక్కడున్నావు, ఇక్కడ మా పని అయిపోతోంది అని బిగ్గరగా అరిచింది విరజ మాధవుణ్ణి తలుచుకుంటూ. భల్లూకపు నోటిని పెద్దగా తెరిచి ఆమె కంఠాన్ని కరవబోతున్న ఆకారం అదిరిపడినట్టు ఆమెను వదిలేసింది. సాహితి ముఖాన్ని కత్తుల వంటి గోళ్లతో రక్కబోతున్న ఆకారం కూడా దూరంగా పరిగెత్తింది. ఇదేమిటి, ఇవి మనల్ని ఎందుకు వదిలేశాయి, మాన్నేమైనా వచ్చాడా ఇక్కడికి అంది విరజ. మాధవుడు కనిపించలేదామెకు. చిత్త ఒత్తుగా ఉన్న కేశాలు, పొడుగాటి జీబురుగడ్డం, దుమ్ము ధూళితో నిండిన శరీరం, చినిగిపోయిన దుస్తులు కలిగిన ఒక మహాకాయుడు కనిపించాడు ఆమెకు. రెక్కల్ని అల్లల్లాడిస్తూ వికృత ధ్వన్లు చేస్తున్న విచిత్రమైన ఆకారాల మధ్యకు చేరి ఒట్టి చేతులతోనే వాటి భరతం పడుతున్నాడు. ముక్కు ముఖం తెలియని పరాయి మనిషి మనల్ని కాపాడటానికి అలా శ్రమపడుతుంటే చూస్తూ నిలబడటం మహాపాపం అంటూ కింద కనిపించిన ఒక కర్ర ముక్కని అందుకొని తను కూడా ఆ ఆకారాల దగ్గరికి పరిగెత్తింది విరజ. వెనకా ముందు చూసుకోకుండా అనుసరించింది సాహితి. దొరికిన ఆకారాన్ని దొరికినట్టే గాలిలోకెత్తి నేలకేసి బాదాడా మహాకాయుడు. పాదాలతో గొంతుల్ని అదిమి వాటిని నాశనం చేసేశాడు. కర్ర ముక్కల్ని పట్టుకుని తనకు సహాయం చేయటానికి వచ్చిన పడుచులిద్దరినీ చూసి చిన్నగా నవ్వాడు. మీ చిట్టి చేతులకు శ్రమెందుకు, దూరంగా నిలబడి చూస్తూ ఉండండి అని చెప్పాడు. మీరు మీరెవరు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది విరజ. అదిప్పుడు అనవసరం, మీరెవరో చెప్పండి. ప్రమాదాలకు ఆలవాలమైన ఈ ప్రదేశంలోకి ఎలా వచ్చారో చెప్పండి అడిగాడతను. అతను కిందికి నెట్టి గుండెల మీద కాలు వేసి బలంగా అదిమినా హతమారిపోకుండా ప్రాణాలతోనే ఉన్నదొక ఆకారం. దాని తలమీద కర్ర ముక్కతో కొడుతూ అతని ప్రశ్నకు సమాధానం చెప్పటానికి నోరు తెరిచింది విరజ. సరిగ్గా అప్పుడే కంపించటం మొదలుపెట్టాయి ఆ ప్రదేశం చుట్టూ ఉన్న కొండలు. తళతళలాడుతున్న బండలు వికృత శబ్దాలు చేస్తూ కిందికి దొర్లటం ఆరంభమైంది. గింగిరాలు తిరుగుతూ వచ్చి విరజ మీద పడబోయిన ఒక పెద్ద బండరాయిని చటుక్కున అడ్డుకున్నాడా మహాకాయుడు. పాతిక మంది బలాఢ్యులు కలిసి పట్టుకున్నా కొంచెంగా కూడా పైకి లేపలేనంత బరువుగా కనిపిస్తున్న ఆ బండరాయి పువ్వులతో చేసిన బంతి మాదిరి ఇమిడిపోయింది అతని బాహువుల్లో. హుమ్మని హుంకారం చేసి దాన్ని శంభోకుడి మందిరాల మీదికి విసరబోయాడు ఆ మహాకాయుడు. వద్దు, విసురుద్దు, ఆందోళన నిండిన కంఠంతో అరిచింది సాహితి. ఎందుకు విసరకూడదు, ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడతను. మాలాంటి బందీలు ఇంకా చాలామంది ఆ మందిరాల్లో ఉండి ఉండవచ్చు. వాళ్ళకేదైనా ప్రమాదం జరిగితే ఆ పాపం మీకు మాకు చుట్టుకుంటుంది, తడుముకోకుండా అతనికి చెప్పింది సాహితి. అంతకు ముందు మాదిరిగానే చిన్నగా చాలా అందంగా నవ్వాడా మహాకాయుడు. ఎంత అందంగా ఉందంటే ఆ నవ్వు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది సాహితికి.
చేతుల్లో ఉన్న బండను కిందికి వదిలి చుట్టూ చూశాడతను. పడుతూనే ఉన్నాయి పర్వతాల మీద నుంచి బండలు. చేతులతో తలల్ని కప్పుకొని అటూ ఇటూ పరుగులు తీస్తూనే ఉన్నారు గుహల్లో నివసించే స్త్రీలు. మంచు కొండ వంటి ఆకారం, చింతనిప్పుల వంటి కళ్ళు. గట్టిగా ఊదితే నోటిలో నుంచి మంచుగాలి వచ్చి ఎదుట ఉన్నవాళ్లు గడ్డకట్టుకుపోతారు. ఎక్కడ ఉంటుందో మీకెవరికైనా తెలుసా? ప్రాణభయంతో గిలగిల్లాడుతున్న ఆ స్త్రీలను అడిగాడా మహాకాయుడు. అంతకుముందు విరజా సాహితి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చేతుల్ని అడ్డుపెట్టుకుని ముఖాలు దాచుకున్నట్టే ఇప్పుడు కూడా చేశారు వాళ్ళు. వీళ్లకు ఏమాత్రం మాటలు రావా? ఆశ్చర్యంగా అడిగాడతను విరజవంక చూస్తూ. మాకు అది అనుమానం వచ్చింది అంది విరజ. అనవసరమైన మాటలతో సమయాన్ని వృధా చేయొద్దు. ముందిక్కడి నుంచి బయటికి పారిపోయే మార్గం మనకి కావాలి, అసహనంగా అన్నది సాహితి. ఈ పర్వతాలకు అవతలి పక్కన ఒక చిన్న నీటి కొలను, దాని పక్కన వైరోచని ఆలయం, నీటి కొలను దగ్గర ఒక అయస్కాంత స్తంభం ఉంటాయి. వాటి సమీపంలోనే ఒక సొరంగం. సరిగ్గా ఇక్కడికే వస్తుంది. నాతో రండి, చూపిస్తాను అంటూ ముందుకు అడుగు వేశాడా మహాకాయుడు. దడదడలాడుతున్న భూమి మీద తల్లకిందులైపోకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ అతన్ని అనుసరించారు విరజ, సాహితి. మీద పడబోయిన బండరాళ్లను గాలిలో ఉండగానే పట్టుకొని అవతలకి విసురుతూ ఒక పెద్ద గుహ వంటి సొరంగం దగ్గరికి తీసుకుపోయాడతను. దీని ద్వారా మీరు అవతలి పక్కకు పోవచ్చు, త్వరగా వెళ్ళండి, లోపలికి చెయ్యి చూపిస్తూ చెప్పాడు. మరి మీరు మాతో రావటం లేదా? ఆశ్చర్యంగా అతనిని అడిగింది సాహితి. నన్ను బంధించి తీసుకువచ్చిన ఆ మంచు ఆకారాన్ని అంతం చెయ్యాలి. ఆ పని పూర్తయ్యేదాకా నేను రావటం కుదరదు. మీరు వెళ్ళండి అంటూ చాలా చనువుగా చేయి జాచి విరజను, తర్వాత సాహితిని సొరంగంలోకి నెట్టాడా మహాకాయుడు. ముందుకు తూలి కింద పడిపోబోయి ఆఖరి క్షణంలో నిలదొక్కుని పరుగు తీశారు వారిద్దరూ. దుమ్ము ధూళితో మలినమైన చేతుల్ని నడుముకు ఉన్న కటివస్త్రానికి తుడుచుకుంటూ వెనక్కి తిరిగి శంభోకుడి మందిరాల వైపు బయలుదేరాడు మహాకాయుడు. వేడి తగిలిన మంచుగడ్డ మాదిరి కరిగి నీరుగా మారి నేలలోకి ఇంకిపోయిన భయంకర ఆకారాన్ని చూసి ఆశ్చర్యపడుతున్న మాధవుడిని, నువ్వు విసిరిన ఆయుధం నేలమీద పడిపోయింది అంటూ హెచ్చరించింది అతని వెనుక నిలబడిన రాతి మనుషుల నాయకురాలు. ఆ మాటలతో తన ఆశ్చర్యం నుంచి బయటపడి ముందుకు పరిగెత్తాడు మాధవుడు. నేలమీద ఉన్న శూలాన్ని తీసి తిరిగి మహాభైరవుడి మూటల్లో భద్రపరిచాడు. నీ స్నేహితుడు ఇంకా మంచుగడ్డలోనే ఉండిపోయాడు, ఇంకో మాట చెప్పింది నాయకురాలు. సాంబశివుడి దగ్గరికి పోయాడు మాధవుడు. సాంబు, సాంబు అని పిలుస్తూ మంచుగడ్డలాగా తయారైన అతని భుజాల్ని పట్టుకొని గట్టిగా ఊపాడు. మంచుగడ్డ మాదిరిగానే అటూ ఇటూ కదిలాడు సాంబశివుడు. మామూలు రూపంలోకి రాలేదు, కనీసం అతని వంక చూడను కూడా చూడలేదు. నేలకేసి కొడితే మంచు విడిపోతుంది, కొడతావా అడిగింది నాయకురాలు. అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు, కొట్టవద్దు, దెబ్బ తగులుతుంది, ఇంకో మార్గం ఇదేనా ఆలోచించు అంటూ తనే చెప్పింది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో చక్కటి సూచనలిచ్చే తన స్నేహితుడు ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవటం మాధవుడి ఆందోళనను అధికం చేసేసింది. రెండుసార్లు మళ్లీ భుజాలు పట్టుకొని కుదిపాడు. కొంచెంగా గాలిలోకి లేపి కిందికి దించాడు. అప్పటికీ అతనిలో చలనం కనిపించకపోవటంతో నోరు తెరిచి ఆకాశం వంక చూస్తూ భయంకరంగా అరిచాడు. భరించలేక అమాంతం నేలమీద పడిపోయింది నాయకురాలు. ఇంకొక్కసారి అలా అరిచావంటే నా చెవులు నాశనమైపోవటం తథ్యం, చెవుల్ని తడుముకుంటూ అస్పష్టంగా అన్నది నాయకురాలు. ఆమె మాటల్ని పట్టించుకోలేదు మాధవుడు. మరోసారి అరవటానికి సిద్ధపడుతూ స్నేహితుడి వంక చూశాడు. రెండవసారి అరవాల్సిన అవసరం లేకపోయింది. మొదటి అరుపులోని శబ్ద తీవ్రతలకు ఎండుటాకు మాదిరి చిటపటలాడుతూ చిట్లిపోయింది సాంబశివుడి శరీరాన్ని అలుముకుని ఉన్న మంచు పొర.